ओम श्री महागणाधिपतये नमः। ओम श्री मात्रे नमः। श्री गुरुभ्यो नमः। భగవత్ అనుగ్రహం చేత మీ యొక్క గృహములన్నీ కూడా అఖండమైనటువంటి అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లుగాక, సమస్త హిందూ జనులందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించే వారి యొక్క సద్గృహాలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి కళకళలాడుగాక, మీ గృహముల లోపల అఖండమైనటువంటి సిరి సంపదలు వర్ధిల్లుగాక। ఈరోజు మనం చెప్పుకునేటటువంటి విశేషమైనటువంటి అంశాలు కొన్ని రహస్యాలు, ఇవి సనాతన ధర్మాన్ని ప్రారంభించినటువంటి మహనీయులెందరో వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి విజయాలు సాధించారు। ఒక్కొక్క సాధకుడు ఒక్కొక్క పరాక్రమవంతుడు చేసినటువంటి ఎన్నో ఘనకార్యాలు ఉన్నాయి మనకు చెప్పుకోవడానికి। అయితే అసలు విదేశీయులు ఎందు చేత మన యొక్క హైందవ ధర్మాన్ని మన దేశంలో లేకుండా చేయాలి అనేటటువంటి సంకల్పాన్ని పట్టారు అనేటటువంటి విషయాన్ని మనము కూలంకషంగా అర్థం చేసుకుందాము, ఆ విధంగా ప్రయత్నం చేద్దాం। అసలు విగ్రహారాధన చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే, ఆ యొక్క దైవం యొక్క దివ్య తేజస్సు ఆ విగ్రహం లోపల ప్రతిష్ఠితమై ఉంటుంది, అనేకమైనటువంటి ఆశీర్వచన పూరితమైనటువంటి మంత్రాలు ఆ విగ్రహం లోపల పరివేష్టించి ఉంటాయి భగవద్ విగ్రహం లోపల। దానిని మనము సాధన చేయడం వల్ల మన కుటుంబాలు, అలాగే మనము కేవలం ఒక నమస్కారం చేసి నీ మనసులో కోరిక కోరుకోగానే అది తీరుతుంది అంటే, ఈనాటికి కూడా ఆ దేవాలయం పవిత్రంగా ఉంది కాబట్టే కదా నీకు ఆ కోరిక కోరుకున్న వాళ్లకు తీరుతుంది, మరి కొందరికి తీరట్లా, ఎందుకంటే వీడు స్వార్థ బుద్ధితో పోతాడు, ఎందుకు నాకు ఇది జరగాలి అది జరగాలనే మనస్సుతో పోతూ ఉన్నాడు, అంతే తప్ప దైవం మీద భక్తితో పోవట్లేదు। అలా పోతే తప్పకుండా నీకు విజయం కలుగుతుంది, నీ ప్రయోజనం ఏదైతే ఉందో నువ్వు దాన్ని పొంది తీరుతావు। ఇప్పుడు మనకు అమ్మా నాన్న మనకు జన్మనిస్తారు, నా కొడుకు బాగా లేడు వీడికి బుద్ధి బాగా లేదని చెప్పి కొడుకును మార్చేసుకోరు కదా, వేరే వాడికి ఇచ్చేస్తారా, లేదు తండ్రిని నువ్వు తల్లిని తండ్రిని వీళ్ళు నన్ను తిడుతున్నారని చెప్పి మార్చుకుంటావా, అదేమి జరగదు। అది అది ప్రాక్టికల్గా చూస్తే అదంతా ఒకటి అసంభవం। వీళ్ళందరికీ కావాల్సినది ఏంటి, మద్యము మత్తు మాంసము మగువ, వీటి చుట్టూ తిరుగుతూ తమను తాము జయించలేనటువంటి వాళ్ళు కూడా ఏంట్రా నాయన అంటే పొద్దున లేస్తే అది తప్పు ఇది తప్పు అని వాదిస్తూ ఉంటారు। అసలు తప్పు ఒప్పుల గురించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానము వీళ్ళకి ఏడ్చి చేస్తే మనకి కర్మ ఉండదు, ముందు అది నేర్చుకోండి। అందరూ కూడా సరే మీరు వచ్చి విగ్రహారాధన చేయొద్దు అని అన్నారు, వింటాం, వినే ముందు నీ యొక్క దైవం ఏదైతే ఉందో ఆయన యొక్క పరిపూర్ణ స్వరూపం ఏంటి, ఆ భగవత్ తత్వం ఏంటి, ఆయన నీకు బోధించేది ఏంటి, ఆ బైబిల్లో నీ ఉన్నదేంటి, ఖురాన్లో ఉన్నదేంటి, మా యొక్క గ్రంథాలలో లేనిదేంటి, నువ్వు ముందు ఒక వేదం చదువు, ఒక వేదం చదివి వచ్చి మాకు చెప్పు నీ యొక్క ఈ యొక్క దేవతారాధన చేయకూడదు అని। ఒరే మూర్ఖుల్లారా, మా యొక్క గ్రంథాలు కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, ఇది సాక్షాత్తు భగవంతుణ్ణి కూర్చోబెట్టుకొని మాట్లాడినటువంటి మహానుభావులు నడిచినటువంటి నేల, ఇది సాక్షాత్తు వారి యొక్క ఒక వాక్కు చెబితే చాలు, పోనాయనానికి శుభం జరుగుతుందనే ఒక పరిమళ వాక్కు చెబితే చాలు సమస్త శుభాలను పొందినటువంటి గడ్డ ఇది, నీకు విజయము కలుగుగాక అని ఆశీర్వచనము చేత సమస్త శత్రువులను జయించినటువంటి మహానుభావులు ఉన్నటువంటి నేల ఇది, ఎన్నో మహాశక్తులు కలిగినటువంటి మహానుభావులు ఉన్నారు, కానీ నువ్వేదో మూర్ఖుడివి అని చెప్పి నిన్ను చంపితే ఉపయోగమేమి ఉండదు, నీ మీద మాకు ఏ విధమైన ద్వేషము రాగము ఉండదు, ఏంట్రా నాయన మాకుండేదయ్యా అంటే ప్రేమ మాత్రమే, నువ్వు ఏ మతస్థుడివైనా కావచ్చు మానవత్వం ఉందా లేదా అదే చూస్తాం మేము హిందువులం, కాబట్టి నువ్వు ఇవాళ ధైర్యంగా వచ్చి మాకు ఇంట్లో ఆ దేవుడు ఈ దేవుడు అనే కథలు చెప్తూ ఉన్నావు, లేని పక్షంలో నీకు అది కుదురుతుందా,
కుదరదు. సరే, కొన్ని కొన్ని కొంతమంది దుర్మార్గులు తమ తమ స్వార్థం కోసం కొందరిని దూరం పెట్టడం నిజమే. ఎందుకంటే చెడ్డ గుణాలు దుర్గుణాలు ఉన్నటువంటి వాడు చండాలుడు, వాడికి బాగా బుద్ధి బాగుండదు, వాడు పరమ పాపి. నిజంగా వాడు పాపియే. అలాంటి పాపాత్ముడిని దగ్గరగా తీసుకుంటే వాడి యొక్క దుర్గుణాలు మనకు వస్తాయి, మన కుటుంబాలు నాశనం అవుతాయి అనే భావనతోటి వాడిని కాస్త దూరం పెడతారు. అంతే తప్ప చెప్పులు కుట్టేవాడిని లోపల రానియొద్దని, ఇంకొకటిని ఇంకొకటిని అలా దేవుడు ఎప్పుడు ఏనాడు కూడా చెప్పలా. వాడి వాడి గుణాన్ని బట్టి, వాడి వాడి యొక్క ప్రవర్తనను బట్టి వాడికి అర్హత అనేది ఉంటుంది. ఇప్పుడు 10వ తరగతి రాసి చదివినోడు పోయి ఐఏఎస్ రాస్తా అంటే ఎట్లా ఉంటుంది? అవకాశం ఇస్తారా? తన్ని తగలేస్తారు. అలాగా ఎవడి అర్హతకు తగ్గట్టుగా వానికి ఇస్తారు, అవకాశాలు ఇస్తారు, ఇస్తూ వచ్చారు కూడా. కాబట్టి ఎటువంటి తక్కువ భావనను మన యందు మనం పెట్టుకోకూడదు. నిరంతరము కూడా ఒక ధర్మ ప్రచారణ రథంలో ఒక భాగంగా మనిషి ఆ ధర్మ ప్రచార రథాన్ని నడిపేటటువంటి ఒక సారథిలాగా ఉండి ధైర్యంగా నీ యొక్క మతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకో. హిందూ ధర్మం అంటే పరిమళ సుగంధ ద్రవ్యం లాంటిది. హిందూ ధర్మం అంటే పరమ రుచికరమైనటువంటి భోజనం వంటిది. హిందూ ధర్మం అంటే సమస్త బ్రహ్మాండాలను పోషణ చేసేటటువంటిది. హిందూ ధర్మం అంటే వసుదైక కుటుంబం. వసుదైక కుటుంబం అంటే రాక్షసులు, దేవతలు, భూత ప్రేత పిశాచాలు, అనేక అనేకమైనటువంటి జీవరాశులు సమస్తము కలిపి ఒక ఒక కుటుంబంగా ఉన్నది వసుదైక కుటుంబం. ఇవాళ ఇన్ని వందల మతాలు, వేల మతాలు ఈ యొక్క భారతదేశంలో ఉండి తమ యొక్క మనుగడను సాగిస్తూ ఉన్నాయంటే కారణం ఎవరు? ఎవరయ్యా అంటే సాక్షాత్తు మన యొక్క ధర్మం, సనాతనమైనటువంటి మన ధర్మమే దానికి కారణం. అంతే తప్ప వాళ్ళ యొక్క గొప్పతనం కాదది. సరే, ఏదో చెబుతున్నాడు విందాము మంచి అనే ఒక భావన. వీళ్ళంతా ఏంటి, అందులో ఉన్నటువంటి చండాలం అంతా కూడా కప్పేసేసి పైన ఏదో పూత పూస్తారనమాట, బంగారు పూత. ఈ బంగారు పూతను చూసి మన వాళ్ళు తెలిసి తెలియనటువంటి వాళ్ళు, అమాయకులు, పాపం వారికి ఏమీ తెలియనటువంటి వాళ్ళు, చదువుకోనటువంటి వాళ్ళు, ఏదో చదువుకున్నాడు వచ్చి చెప్తున్నాడు వినాలనేటటువంటి ఒక సద్గుణం కలిగినటువంటి వాళ్ళు, వీళ్లను ఆసరాగా తీసుకొని వీళ్లలో మతోన్మాదాన్ని ప్రేరేపించి నువ్వు ఈ మతంలోనే ఉండాలి, మారితే దేవుడు చంపుతాడు, అది చేస్తాడు, నీకు నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు, ఆగం చేస్తాడు, అది ఇది అని చెప్పి ఏమి చేయడు. వానికి ఏమి చేత కాదు. ఏం చేతనైతుంది? ఏదైనా చేతనైతే చేస్తుండే, ఏమి చేయడు. ఫస్ట్ ముఖ్యంగా ఏంటయ్యా అంటే ఎవడైనా వచ్చి నీ ధర్మాన్ని నువ్వు మానేసే అంటే మానేస్తావా? నీ భార్యా బిడ్డల్ని చూడడం మానే అంటే మానేస్తావా? రోజు 3 పూటల భోజనం చేయడం మానే అంటే మానేస్తావా? అది నీ ధర్మం. తిండి తినడం కూడా ఒక ధర్మమే. పొద్దున్నే లేవడం, స్నానం చేయడం దగ్గర నుంచి సమస్త కాలకృత్యాలు, నీ యొక్క జీవితంలో జరిగే అణువణువు కూడా ఒక నీ యొక్క ధర్మం. అది నీ యొక్క క్రమశిక్షణతో కూడిన ఆచార ధర్మం. అది పాటిస్తున్నావు. తాళిబొట్లు లేకుండా ఆడపిల్లలు ఇవాళ భారతదేశంలో తిరుగుతూ ఉన్నారు. ఇటువంటి దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందా? కాబట్టి చక్కగా ఆలోచించండి, విచక్షణ లేకుండా ప్రవర్తించకండి. విదేశీయులు మన దేశం పట్ల ఎందుకు అంత మక్కువ ఎందుకు చూపిస్తున్నారు? ఎన్నో వేల మతాలు వచ్చినాయి, ఎందరో పరమ క్రూరత్వం కలిగినటువంటి వాళ్ళు వచ్చారు, పరమ చండాలు వచ్చారు దేశంలో. ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మణులనైతే హిందువులని బ్రాహ్మణులను నిలువున ఇలా వేలాడదీసి వాళ్ళ యొక్క సజీవంగా ఉండగానే మనుషులను చీల్చి చర్మం తీశారు. అయినా సరే ధర్మాన్ని మానలేదు, దైవాన్ని వీడలేదు, ప్రాణాన్ని విడిచారు కానీ ధర్మాన్ని వీడలేదు. మీరేం చేస్తున్నారో ఒక్కసారి గమనించండి. మీ పట్ల, మీ మనసు పట్ల ఒకసారి ఆలోచనా భావాన్ని ప్రేరేపించండి, సత్యాన్ని గ్రహించండి. మీకెవరు కూడా ఇక్కడ ఏమీ మత విద్వేషాలను రెచ్చగొట్టట్లేదు. కేవలం నిజాన్ని గ్రహించండి, నిజంతో జీవించండి. నీ యందు నువ్వు చేయాల్సిన ధర్మాన్ని చెప్పడం అది తప్ప,
నీ భార్యా పిల్లల పట్ల నువ్వు నీ తల్లిదండ్రుల పట్ల ఒక సదాచారవంతుడవై నీ తల్లిదండ్రులను ప్రేమగా వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యాన్ని పొందుతూ ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండి నిరంతరం కూడా సుఖ సౌఖ్య జీవితాన్ని నువ్వు పొందాలి అని చెప్పి నిన్ను ఆశీర్వదించినటువంటి సనాతన ధర్మము తప్ప ఇవాల్టికి కూడా ఎంతమంది దోచుకున్న తరగని సంపదని భారతదేశంలో ఉంది అంటే అది ఎవడి గొప్పతనము? సనాతన ధర్మం యొక్క గొప్పతనము. మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఇన్ని దేశాలు కుదేలు కుదేలు అయిపోతూ ఉన్నా కూడా ఇక్కడ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకపోవడానికి ఉన్నటువంటి ముఖ్యమైన కారణం ఏంటి అంటే సనాతన ధర్మమే. అదేంటి అంటే నువ్వు ఎలా ఎంత వాడాలి, ఎంత వాడకూడదు, ఏ విధంగా పొదుపు చేయాలి ధనాన్ని, ఏ విధంగా ఖర్చు చేయాలి, ఏ విధంగా నువ్వు తల్లిదండ్రులతోటి ప్రవర్తించాలి, ఏ విధంగా భార్యాపిల్లలతోటి ప్రవర్తించాలి, ఏ విధంగా నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, ఏ విధంగా సమాజంలో బ్రతకాలి, ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, ఏ విధంగా నువ్వు కోట్ల మందికి ఆదరణ ఇవ్వచ్చు, ఏ విధంగా నువ్వు కోట్ల మందికి భోజనం పెట్టవచ్చు, ఏ విధంగా నువ్వు జీవించవచ్చు, ఏ విధంగా నువ్వు జీవించకూడదు అనేటటువంటి ప్రకృతి రూల్స్, దీస్ ఆర్ నాట్ మ్యాన్ మేడ్. హిందూ ధర్మం అనేటటువంటిది మనుష్యుల చేత నిర్మించబడినది కాదు, ఇది సనాతనమైనటువంటిది. సనాతనమైనటువంటిది అంటే సాక్షాత్తు భగవంతుడి చేత శాసనంగా, అంటే ఇది నువ్వు చెయ్యాల్సిందేరా, ఇది చెయ్యాల్సిందే అనేటటువంటి ఒక ఆర్డర్ని పాస్ చేసినటువంటి ధర్మం ఏదయ్యా అంటే సనాతన ధర్మం. అందులో ఉన్నామంటే అది ఎంత గొప్ప విషయం. ఎవడో ఒక లేఖ రాస్తాడు అది ఇది అని చెప్పి అన్ని దిక్కుమాలని అన్ని చదివి మత విద్వేషాలను మన మీద రెచ్చగొట్టి విగ్రహారాధన చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు, అవన్నీ ఎవడు చేయమన్నాడు? మిమ్మల్ని బలులు ఎవడేమన్నాడు? ఇయ్యకు, కూర్చొని ధ్యానం చేయి, నీలోను దేవుణ్ణి దర్శించురా మూర్ఖుడా అని చెప్పారు. మనకు ఎక్కదు, మనకి ఎందుకు ఎక్కుతుంది? అరే ఇదైతే కూర్చోవాలి దేవుడికి, లోపల అంతర్గతంగా నేను శుద్ధి కావాలి, నా భార్యాపిల్లలు నా కుటుంబము అలాగే సమాజము అంతా కూడా పరిమళించే విధంగా సద్భావనతోటి జీవించాలి. అదే వేరే మతంలోకి పోతే ఎన్ని పాపాలు చేసినా పర్వాలా, అన్ని రైట్ కొడతాడంట దేవుడు. ఎట్లా కొడతాడు రా ఆలోచించు, కనీసం బుద్ధి లేదా? ఒకడు మర్డర్ చేశాడు, క్షమించి వాణ్ణి శిక్ష లేకుండా నువ్వు మర్డర్ చేయొచ్చు అని వదిలేస్తాడా ఎవడైనా? ఇంపాసిబుల్. అది నువ్వు సామాన్యమైన మనిషివే వదలవు, భగవంతుడు వదిలేస్తాడా? తన బిడ్డను ఇంకొక బిడ్డ చంపేస్తే వాడిని దండించకుండా వదిలేస్తాడా? కనీసం కామన్ సెన్స్ ఉండదా? అంటే చచ్చిపోయిన వాడు వాడి బిడ్డ కాదా, భగవంతుడి బిడ్డ కాదా? మినిమం నాలెడ్జ్, కనీసం విచక్షణ జ్ఞానాన్ని లేకుండా అయిపోతున్నారు మనుషులు. ఏమైపోతున్నారు మీరు ఒక్కసారి మీలో మీరు ఆలోచించండి. పాపాలని భగవంతుడు క్షమించడు. పాపం చేయాలి అంటే భయపడు, తప్పు చేయకు. ఎందుకు నువ్వు తప్పు చేయాలి? నువ్వు పరమ పుణ్యాత్ముడివి, పరమ పవిత్రమైన హృదయం నీది, పరమ పవిత్రమైనటువంటి దేహం నీది, పరమ పవిత్రమైనటువంటి భగవతత్వం నీది. ఇంతటి మహత్తు కలిగినటువంటి నీ యొక్క దివ్యత్వాన్ని నువ్వు ఎందుకు వదిలేయాలి? తప్పు కదా, ఇంతటి మహత్తును నువ్వు ఎందుకు వదిలేసుకోవాలి? అంత గొప్ప విషయాన్ని, నీలో ఉన్నటువంటి పరిమళ ఆ దివ్యత్వాన్ని నువ్వు ఎందుకు వదిలేసేయాలి? ఎందరో శత్రువులు రావచ్చు, ఎందరో మతోన్మాదులు రావచ్చు, దాడులు జరగచ్చు, ఏదైనా కావచ్చు, దానికి భయపడతావా? భయపడడానిక నీకు ఈ భారతదేశంలో అన్ని వేల కోట్ల మంది మన పూర్వీకులు ప్రాణాలను విడిచి స్వతంత్రాన్ని తీసుకొచ్చి మన ముందు పడేసింది, భయపడద్దు, బానిసల్లా జీవిస్తారా? ఇవాళ నువ్వు బానిస కావచ్చు, రేపు రాబోయే నీ కొడుకు కూడా బానిస అవుతాడు. అలాగే నేను కత్తులు పట్టుకొని, గన్నులు పట్టుకొని, లేదా రాళ్ళు రప్పలు తీసుకొని వెళ్ళి యుద్ధం చేయాల్సిన పనిలా, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. పొద్దున్నే లే చక్కగా ఒక సమయానుకూలంగా యథాశక్తి. రాత్రి డ్యూటీలు ఉంటాయి కొంతమందికి పాపం, వాళ్ళు కాస్త ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా తినేసి కొంచెం పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. పూజ అవి ఇవి చేసుకొని ఒక గంట సేపు దేవుడికి కేటాయించు, సరే ఒక 20 నిమిషాలు భగవంతుడికి కేటాయించు, నీకోసం 40 నిమిషాలు నువ్వు కేటాయించుకో, కూర్చో ప్రశాంతంగా కూర్చో, అసలు నీ అంతర్గతంగా నువ్వు అంతర్దృష్టితో పో.
నువ్వు ఏ భగవంతుడి దగ్గర పోవాల్సిన పనిలా, ఏ మతాన్ని నువ్వు పట్టుకోవాల్సిన పని లేదు. నీకు చెప్పేది అదే కదా, సనాతన ధర్మం అంటే ఏంటి? ఫస్ట్ ఒక మంచి భావనతో ఉన్న వాళ్ళతో కలిసి ఉండు, నీకు సద్భావన కలుగుతుంది. అలాగే ఒక నిర్మోహత్వాన్ని కలిగి ఉండు, అంటే నీలో ఉన్నటువంటి సమస్త చెడు ఆలోచనలు ఏవైతే వస్తాయి, నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, కారు కావాలి, బండి కావాలి, అది కావాలి, ఇది కావాలనే ఒక భావాన్ని వదిలేసి, దొరికింది, భగవంతుడు ఏదో ఇచ్చాడు, ఇచ్చినటువంటి దాన్ని ఆనందంగా స్వీకరించు, సంతృప్తిగా జీవించు. నీలో సమస్త దుర్గుణాలను అదిమి పట్టడం కాదు, తొలగించుకో. అదిమి పట్టడం వల్ల ఏమవుతుంది, అది జారినప్పుడల్లా, మనం బలహీనమైనప్పుడల్లా అది మన మీద దాడి చేస్తుంది. కాబట్టి అదిమి పట్టడం కాదు, వాటిపైన పరిపూర్ణమైనటువంటి ఒక శక్తివంతమైన గ్రిప్ని సాధించాలి. సర్వేంద్రియాలను జయించు, సమస్త లోకమంతా కూడా నీకు దాసోహం అవుతుంది. ఈ శరీరం ఒక్క దాన్ని నువ్వు సరిగా పరీక్షిస్తే శ్రీచక్ర స్వరూపమే ఈ శరీరం, సమస్త బ్రహ్మాండాలు కూడా నీ యొక్క శరీరం అందే ఉన్నది. ప్రకృతి స్వరూపుడు భగవంతుడు అంటారు. ప్రకృతిని ఆరాధించమని కాదు దానికి అర్థం. దానికి అర్థం ఏంట్రా నాయన అంటే, సమస్త బ్రహ్మాండం అంతా కూడా నీకు సమానమైనదే. నీకు ఎలా దుఃఖం కలుగుతుందో అలాగే ప్రకృతి అంతటికీ కూడా దుఃఖము కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని నొప్పించకుండా ఒక సధర్మచారత్వముతోటి జీవించు, పరిపూర్ణమైనటువంటి భగవతత్వంతోటి జీవిస్తూ ఆనందంగా ఉండు. ఎల్లవేళలా నీకు కలిగేటటువంటి ఏ విధమైన దుఃఖాన్నైనా సరే దాన్ని అధిగమించి మనోల్లాసంగా జీవించు, పరమ పరిమళ జీవితాన్ని అనుభవించు అని సనాతన ధర్మం చెబుతూ ఉంది. అన్ని సుఖాలు అనుభవించు, అవకాశాలు వచ్చాయి, సుఖం అనుభవించు, ఆనందం అనుభవించు. అవకాశం వచ్చింది, దుఃఖం వచ్చింది, దాన్ని కూడా ఒక ఆనందంగానే అనుభవించు. దుఃఖం 4 రోజులు ఉంటుంది, పోతుంది, దాంట్లోంచి బయటపడడం ఆలోచించు, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. అంతే తప్ప భగవంతుడు ఏనాడు కూడా నీకు చెడు చేయడు. ఇదంతా కూడా ఏంటంటే, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వేరే వాడు వచ్చి ఆ దేవుణ్ణి నమ్ముకో నీకు మంచి అవుతుంది, ఈ దేవుణ్ణి నమ్ముకో నీకు మంచి అవుతుంది. నీ పూర్వీకులు ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా నీ యొక్క గృహదేవత ఉంటుంది, ఇలవేల్పు అంటారు ఆమె. నీ ఇంట్లో ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించి ఉంటారు వాళ్ళు. నువ్వు ఆయన ఆ యొక్క దేవతను మర్చిపోవడం వల్ల నీకు ఈ అన్ని దరిద్రాలన్నీ కూడా వచ్చాయి. అది కనుక్కొని చక్కగా నిత్యము మన యొక్క ఇంట్లో ఉండేటటువంటి దేవతార్చన చేయడం ఉత్తమం. దాని తర్వాత బయట ఉన్నటువంటి భగవదార్చన, ఇవన్నీ తెలుసుకోవాలి. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళు, బద్ధకం చేసుకొని అట్లా పందిలా పడుకోవడం వల్ల ఉపయోగం లేదు. లేవాలి, త్వరగా లేవాలి, చలాకీగా ఉండాలి. వేరేవాడు 5-6 సార్లు ప్రార్థనలు చేస్తున్నాడు, అన్ని విధాలుగా ఏ విధాలుగా భగవంతుని స్తుతి చేయాలో చేస్తున్నాడు. నీకు వాడితో పోటీ అవసరం లేదు. కనీసం 2 సార్లు పొద్దున సాయంత్రం నువ్వు తలుచుకునేటటువంటి భగవంతుణ్ణి కొంచెం నూనె, 1 5 రూపాయల నూనె వేసి చక్కగా నమస్కారం చేసుకో. నీకు అది కూడా చేత కాలేదనుకో, ఆ యొక్క నూనె పెట్టడానికి కూడా డబ్బులు లేవు, సరే పోనీ, అది కూడా లేదు, చక్కగా అభిషేకం చేసుకో. ఫ్రీయేగా నీళ్లు, నీళ్ళకి ఎవడైనా ట్యాక్స్ వేస్తున్నాడా? ఫ్రీగానే ఉన్నా దొరుకుతున్నాయి. దాంతో చక్కగా అభిషేకం చేసుకో, మంచి జరుగుతుంది. సద్భావనతోటి జీవించు. ఎల్లవేళలా కూడా నీకు భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా మనల్ని మనం శోధించాల్సినటువంటి విషయాలు, తెలుసుకోవాలి. తెలుసుకొని దాని ద్వారా ప్రకాశించాలి, ప్రపంచానికి వెలుగుగా మారాలి. సర్వే సజ్జనో జనాం సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.